ధ్యాస పెట్టడం అనేది ఎలా వస్తుంది ధ్యాస పెట్టడం అంటే మానసికంగా చురుగ్గా ఉండడం మానసికంగా చురుగ్గా ఉండడం ఎరుకతో ఉండడం అనేవి రెండు భిన్నమైనవి ఎరుక అన్నది స్వచ్ఛమైన జీవం ప్యూర్లీ లైఫ్ మీ జీవితం ఏ స్థాయి తీక్షణతతో పనిచేస్తుందో మీరు ఆ స్థాయి ఎరుకలో ఉంటారు కానీ మానసికంగా ధ్యాస పెట్టడం అనేది కావాలనుకుంటే పెట్టచ్చు లేదా తీసేయచ్చు కానీ మీ సజీవత్వం అనేది మీరు కావాలంటే పెట్టి వద్దంటే తీసేది కాదు అది ఎల్లప్పుడూ ఉంటుంది ఏ స్థాయి తీక్షణతో ఉంది అన్నదే ప్రశ్న కానీ మానసిక జాగ్రత్త వద్దనుకుంటే ఆపేయచ్చు అవునా మీరు దీనిపైనైనా ధ్యాస పెట్టచ్చు లేదా మీరు దానిపైనైనా ధ్యాస తీసేయచ్చు అంతేగా అదంతా వేరే అంశం అది మనసు ఆడే ఆట అది వాస్తవం కాదు అది మనసుతో పెట్టే ధ్యాస అది మనసు ఆడే ఆట మనసు ఎన్నో పనులు చేయగలదు అది వేరే పార్శ్వానికి చెందినది అది మానసికమైనదే కానీ అస్తిత్వపరమైనది కాదు మనం ఇప్పటి వరకు చూసింది అదే కదా అంతే కదండి మీ పేరు ఆ కవిత మనం మాట్లాడుకున్నది అదే మీరు ధ్యాస పెట్టట్లేదు ఓకే ప్రస్తుతం మీరు మెలుకువగా ఉన్నారా ముందు మీరు జీవించే ఉన్నారా ఉన్నారు తర్వాత మీరు మెలుకువగా ఉన్నారా ఎంత మెలుకువగా ఉన్నారు సరిపడేంత నేను చెప్పేది వినగలిగినంత మెలుకుగా ఉన్నారు నేను ఇక్కడ కూర్చున్నాను అని తెలుసుకునేంతగా ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు అని తెలుసుకునేంత మెలుకుతో ఉన్నారు అవునా ఇప్పుడు మీరు ఎంత మాత్రం మెలకుతో ఉన్నారు కాబట్టి మీ చుట్టూ ఉన్న ఈ విషయాలన్నింటినీ గ్రహిస్తున్నారు మీకు ఇంతమంది మీ చుట్టూ ఉన్నారని తెలుసు నేను ఇక్కడ మాట్లాడుతున్నానని కూర్చుని ఉన్నానని తెలుసు ఈ విషయాలన్నింటినీ మీరు గ్రహిస్తున్నారు దేని ద్వారా గ్రహిస్తున్నారు మీ జ్ఞానేంద్రియాల ద్వారా మీ కళ్ళు మీ చెవులు ఇంకా మీ ఇతర ఇంద్రియాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి కదా ప్రస్తుతం మీ పంచేంద్రియాల ద్వారా మీరు గ్రహిస్తున్నారు ఒక స్థాయి మెలుకతో ఉండడం వల్ల మీ చుట్టూ ఏముందో మీరు గ్రహిస్తూ ఉన్నారు కనీసం భౌతికమైనవే అంతేగా నీ పక్కన కూర్చున్న వ్యక్తులు ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా అవునా ఈ మనిషిలో ఏం జరుగుతుందో మీకు తెలియదు ఈ మనిషి మనసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు ఆ మనిషి శక్తిలో ఏం జరుగుతుందో మీకు తెలియదు ఇవన్నీ మీకు తెలియవు కానీ కనీసం భౌతిక వాస్తవాలని మీరు గ్రహించగలరు మీరు ఆ స్థాయి మెలుకోలో ఉన్నారు ఒకవేళ మీకు కొద్దిగా మత్తుగా అనిపిస్తుంది అప్పుడు మీకు నేను చెప్తున్నది తెలియదు నేనేం మాట్లాడుతున్నానో అర్థం కాదు ఎప్పుడైనా జరిగిందాలా ఒకవేళ మీ కొద్దిగా మత్తుగా అనిపిస్తే ఏం జరుగుతుంది మీ మెలుకువ స్థాయి మరి కాస్త తగ్గింది అలా జరిగినప్పుడు నేను మాట్లాడుతూనే ఉంటాను కానీ మీరు గ్రహించలేకపోతూ ఉంటారు ఏమీ అర్థం కాదు మీకు అవునా కాదా చెవులు తెరిచే ఉన్నాయి కదా వాటికి ఎవరూ మూతలు పెట్టలేదు శబ్దం ఖచ్చితంగా వెళ్లి మీ చెవి లోపల తాకుతుంది అవునా నేను మాట్లాడుతున్నది వెళ్ళి మీ లోపల తాకుతుందా లేదా తాకుతుంది కానీ మీరు గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే మీ మెలుకువ స్థాయి ప్రస్తుతం ఉన్నదానికంటే కొంత తగ్గడం వలన అంటే స్థాయి తగ్గుతుంది అంటే దాన్ని పెంచవచ్చు కూడా కదా తర్కపరంగా ఆలోచిస్తే అంతేగా కాబట్టి మీ మెలుకువ స్థాయి ఇంకా ఉన్నత స్థితులకు చేరాలంటే మీ శక్తిని ఇంకా పెంచాలి టు అప్ మీ ప్రాణశక్తి ఇంకా తీక్షణ స్థాయిలకు చేరుకుంటే మీ మీ మెలుకువ స్థాయి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది అలాగే మీ మెలుకువ స్థాయి ఉన్నత స్థాయికి చేరుకుంటే మీ అవగాహన శక్తి ఇంకా ఇంకా స్పష్టమవుతూ ఉంటుంది మీ అవగాహన ఇంకా లోతుగా ఉంటుంది ఇంకా లోతుగా మీ అవగాహన లోతుగా ఉన్నప్పుడు అది మీ అనుభూతి స్వభావాన్ని మార్చేస్తుంది ప్రస్తుతం మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మీ పక్కన ఒక అతను కూర్చుని ఉండొచ్చు ఒకవేళ మీ జాగ్రత్త గనుక అతనిలో జరిగే ప్రతీదీ మీకు తెలిసేంత స్థితికి వెళితే ఇక్కడ కూర్చోడంలో మీకున్న అనుభూతి ఎంతో భిన్నంగా ఉంటుందోనా అంతేనా కథ మీకు అర్థమైందా మీరు మీ మెలుకువ స్థాయి పెంచుకోవాలని ప్రయత్నిస్తే అది అలా జరగదు మీ అవగాహన పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తే అది జరగదు మీ అనుభూతిని పెంపొందించుకోవాలనుకున్నా అది జరగదు మీ చేతుల్లో ఉన్నదల్లా మీరు మీ ప్రాణశక్తి తీక్షణతను పెంపొందించుకోవచ్చు మీరు వోల్టేజ్ పెంచడం పట్ల పని చేయవచ్చు మీరు కాంతిని మాత్రం పెంచలేరు చేయగలరా మీరు భౌతిక స్థాయిలో కూడా మీరు కాంతిని పెంచగలరా లైటింగ్ని పెంచగలుగుతారా మీరు మీరు వోల్టేజ్ని పెంచాలి అవునా మీరు వోల్టేజ్ పెంచితే మిగతావన్నీ అవే జరుగుతాయి